హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నుంచి నేనైతే అన్ని ప్రభుత్వ జాబ్స్ కోసం అయితే అన్ని గవర్నమెంట్ జాబ్లో వచ్చే క్వశ్చన్స్ గ్యాదర్ చేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే వెంటనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అయితే కొన్ని చెప్తున్నాను. సో ఇవాళ టైం లేదు కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్తాను ఫ్రెండ్స్. సో టుమారో నుంచి అన్ని క్వశ్చన్స్ చాప్టర్ వైజ్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇవాళ మాత్రం కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది శ్రేణిలో తర్వాత వచ్చే సంఖ్య ఏది. సో ఫ్రెండ్స్, మనకు లాజికల్ రీజనింగ్లో మెయిన్గా ఉండాల్సింది మనకు స్క్వేర్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. స్క్వేర్స్ ఎప్పుడైతే వచ్చి ఉంటాయో అప్పుడు మనకు లాజికల్ రీజనింగ్ దాదాపుగా 50% కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. స్క్వేర్స్, క్యూబ్స్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. అలాగే యాడింగ్, సబ్స్క్రిప్షన్ ఇవన్నీ మనకు తెలిసి ఉంటే తొందరగా మనమైతే ఆన్సర్ గెస్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే చూద్దాం ఏ విధంగా ఉందో. మనకు వచ్చేసి 6, 17, 39, 72 తర్వాత వచ్చే సంఖ్య ఏది మనకు కావాలి ఫ్రెండ్స్. సో మనకు తర్వాత వచ్చే సంఖ్య మనం దాదాపుగా 72 కంటే పెద్ద సంఖ్య ఉంటుంది దాదాపుగా. సో ఇక్కడ ఉన్న ఆప్షన్లలో కూడా పెద్ద సంఖ్యలు ఉన్నాయి. మనం గెస్ చేయాలి ఏ విధంగా అంటే చూడండి, 6, 17 మధ్యలో ఎన్ని ఉన్నాయి, ఎంత కావాలి అంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ 11 అవసరం. 11, 6కి 11 కలిపితే 17 అవుతుంది ఫ్రెండ్స్. సో 6 + 11 = 17. అలాగే చూద్దాం, 17 కు 39 కు మధ్యలో ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. సో అలా చూసుకుంటూ వెళ్ళాలి. 9 ప్లస్ సో 17 అంటే 3 అవి 9, సో 12, సో 22 ఉంది ఫ్రెండ్స్. 17 + 22 = 39. సో ఫ్రెండ్స్, ఇదే మోడల్లో చూద్దాం. 11, 22 వచ్చింది. సో ఇదే మోడల్లో చూస్తే ఏ విధంగా వస్తుందో, 39 కి 72కి మధ్యలో ఎంత కలిపితే వస్తుందంటే ఫ్రెండ్స్, 33 కలిపితే 72 అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ ఒక లాజిక్ అర్థమై ఉండాలి ఫ్రెండ్స్. అదే లాజిక్ అంటే చూడండి, 6 + 11 = 17, 7 + 22 = 39, 39 + 33 = 72. సో 11, 22, 33 ఈజ్ కామన్ ఫ్రెండ్స్. సో 72 + 44 ఆన్సర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో 74 + 44 = 116 ఆన్సర్ ఈజ్ సి ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే గెస్ చేయాలి. ఈ విధంగా గెస్ చేస్తే మాత్రమే మనకు అయితే ఆన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, కింది ప్రశ్నార్థక స్థానంలో వచ్చే లెటర్ ఏది. ZUQ? క్వశ్చన్ మార్క్ స్థానంలో మనకు ఏ సంఖ్య వస్తుందో కావాలి ఫ్రెండ్స్. సో మనకి ఇది తెలియాలి అంటే ముందుగా మనకు ABC ఏ నుంచి జెడ్ వరకు నెంబర్స్ వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఏ అంటే 1, జెడ్ అంటే 26. ఈ విధంగా మనకు నెంబర్స్ వచ్చి ఉంటే మాత్రమే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్ చూద్దాం, జెడ్ అంటే 26, అలాగే యు అంటే 21, అలాగే క్యూ అంటే 17. సో మనకు క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం వస్తుందనే కావాలి కదా ఫ్రెండ్స్. సో 26, 21 మధ్యలో స్పేస్ ఎంత ఉంది అంటే మనకు 5 కలిపితే మనకు 26 అయింది. అలాగే వీటి మధ్యలో 4 ఉంది. సో వీటి మధ్యలో ఉండాల్సింది 3 ఫ్రెండ్స్. సో 17కి మైనస్ 3 చేస్తే ఎంత అవుతుంది, 14 అవుతుంది. సో 14 వచ్చేసి మనకు కావాల్సిన నెంబర్, 14 అంటే n ఫ్రెండ్స్. సో మనకు కావాల్సిన ఆన్సర్ అయితే ఇక్కడే ఉంది. కావాలంటే మళ్ళీ చూసుకోండి, ఎన్కు 14 - 2 కూడా వేసి చూస్తే ఆన్సర్ వచ్చేసి 12, 12 = l. సో మనకు కావాల్సిన ఆన్సర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, 26 - 5 అలాగే 21 - 4
ఇక్కడ 21 వస్తే ఇక్కడ 17 వచ్చింది ఫ్రెండ్స్. సో అలాగే 17 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 14. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కనుక్కుంటే ఆన్సర్ ఎన్ అవుతుంది. సో ఈ విధంగా లాజిక్గా ఆలోచిస్తే మాత్రమే ఆన్సర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకో ప్రశ్న వచ్చేసి, క్రింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. 61 71 51 41. సో ఫ్రెండ్స్ ఈ ప్రశ్నకు మన సమాధానం గుర్తించాలి అంటే మనకు సహజ సంఖ్యలు, ప్రధాన సంఖ్యలు, పోలిక సంఖ్యలు అనే సంఖ్యలు అన్నీ మనకు వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. సో అవన్నీ వచ్చినప్పుడు మాత్రమే మనం దీనికి ఆన్సర్ అయితే చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే చేద్దాం. సో ఇందులో 61 71 41 అనేవి ప్రధాన సంఖ్యలు ఫ్రెండ్స్. 51 మాత్రమే ప్రధాన సంఖ్య కాదు. ఎందుకంటే ఫ్రెండ్స్ 17 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 51. కాబట్టి 51 అనేది ప్రధాన సంఖ్య కాదు, కాబట్టి మిగిలిన వాటిలో ఇది భిన్నమైంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మాత్రమే మనం గెసియాలి. సో ఇలా రావడానికి ప్రధాన సంఖ్యలు, అలాగే స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే A to Z నెంబర్స్ అన్నీ వచ్చి ఉంటే మాత్రమే లాజికల్ రీజనింగ్ మాత్రం చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ని చూడండి, మీకు ఇందులో కనిపిస్తున్న క్వశ్చన్, కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. 15 13 24 25. ఫ్రెండ్స్ ఇవ్వరాకే చెప్పాను మనకు ఇటువంటి సంఖ్యలు రావాలంటే స్క్వేర్స్, క్యూబ్స్, అలాగే ప్రధాన సంఖ్యలు అన్నీ వచ్చి ఉంటే మాత్రమే ఇటువంటి క్వశ్చన్స్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. ఇందులో చూడండి డిఫరెంట్గా 15 13 24 25. డిఫరెంట్గా మనకు కనబడేది అయితే 13, ఎందుకంటే ఇది ప్రధాన సంఖ్య ఫ్రెండ్స్. ఇవ్వదాకా వచ్చిన క్వశ్చన్లో ప్రధాన సంఖ్యలు 3 వచ్చి మిగిలింది 51 అనేది వేరే సంఖ్య వచ్చింది ఫ్రెండ్స్. సో ఇందులో అన్నీ ఇచ్చి ప్రధాన సంఖ్య మాత్రం ఒకటే ఇచ్చారు, మిగిలిన వాటితో కొట్టుకుంటూ పోతాయి. సో 13 అనేది మాత్రం ప్రధాన సంఖ్య ఫ్రెండ్స్, కాబట్టి ఇందులో భిన్నమైనది మాత్రం 13. ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ చూడండి, కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో చూడండి 35 45 49 225. మీకు ఇందులో మీ మైండ్ సెట్ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడండి ఫ్రెండ్స్. మీ మైండ్ ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా మాత్రమే చేయండి. ఎందుకంటే 35 45 మధ్యలో 10 ఉంది, అలాగే 45 49 మధ్యలో 4 ఉంది. సో ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి అది ఖచ్చితంగా కలవదు ఫ్రెండ్స్. సో కాబట్టి ఏ విధంగా ఆలోచించాలో కాంపిటేటివ్గా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మనం దీన్ని బట్టి చూస్తే 35 45 225 అనేది 5తో డివిజిబుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో 5తో అవుతుంది కాబట్టి ఇందులో డిఫరెంట్గా ఉన్నది మాత్రం 49 ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది 5తో డివిజిబుల్ కాదు, కాబట్టి ఇది ఆన్సర్ వచ్చేసి 49. సో ఈ విధంగా కూడా ఆలోచించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 49 అనేది 7తో అవుతుంది కానీ 5తో కాదు, మిగిలిన 3 5తో డివిజిబుల్ అవుతాయి. సో ఈ విధంగా అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి డివిజిబుల్ అంటే 35 బై 5. సో ఈ విధంగా అయితే 5 7 35, అలాగే 45 బై 5, 5 9 45. ఈ విధంగా చూసుకోవాలి ఫ్రెండ్స్, 225 బై 5. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చూసుకుంటే అవుతుంది. 49 మాత్రం 5తో కొట్టుడు పోదు ఫ్రెండ్స్, కాబట్టి ఆన్సర్ వచ్చేసి 49. ఇందులో ఇది భిన్నంగా ఉంది. సో ఫ్రెండ్స్ ఇంకో ప్రశ్న వచ్చేసి, కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో మనకు ఆప్షన్లు అయితే 4 ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇటువంటి ఆప్షన్లు చూడగానే అంకెలు పెద్దగా ఉన్నాయని చాలామంది క్వశ్చన్ అయితే టచ్ చేయకుండా ఇష్టపెడతారు ఫ్రెండ్స్. సో ఇటువంటి పెద్ద క్వశ్చన్లు వచ్చినప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ముందుగా మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే భిన్నమైన దాన్ని మాత్రమే గుర్తించమన్నమాట ఫ్రెండ్స్. సో కాబట్టి మనం ఇటువంటి 6 అంకెలు వచ్చినప్పుడు ముందుగా చేయవలసింది ఏంటంటే ప్లస్ చేయాలి ఫ్రెండ్స్ వీటిని. సో ప్లస్ చేస్తే ఏది భిన్నమైందో తెలుస్తుంది. ఒకవేళ అలా రాకపోతే ఫస్ట్ 3 తర్వాత లాస్ట్ 3 మైనస్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ అయితే మనం ప్లస్ చేసి చూద్దాం. 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 2 12, 12 ప్లస్ 1 13, 13 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 19, 19 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 23. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 23 ఫ్రెండ్స్. అలాగే సెకండ్ చూడండి, బీది 3 ప్లస్ 7 10, 10 ప్లస్ 6 16, 16 ప్లస్ 8 24, 24 ప్లస్
టూ, 26 26 ప్లస్ 1 27. సో రెండో ఆప్షన్ 27 ఫ్రెండ్స్. అలాగే మూడో చూద్దాం, 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ 12, 12 ప్లస్ 9 21, 21 ప్లస్ 5 26, 26 ప్లస్ 1 27. ఇది కూడా 27 వచ్చింది ఫ్రెండ్స్. అలాగే థర్డ్ ఆప్షన్ చూద్దాం, 3 ప్లస్ 8 11, 11 ప్లస్ 7 18, 18 ప్లస్ 3 21, 21 ప్లస్ 1 22, 22 ప్లస్ 5 27. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటా, ఇందులో డిఫరెంట్గా ఉన్న నెంబర్ ఏదంటే ఏ, ఎందుకంటే అన్ని ప్లస్ చేస్తే 23 మాత్రమే వచ్చింది. సో మిగిలిన మూడు ప్లస్ చేస్తే అన్నీ 27 వచ్చాయి, కాబట్టి ఆన్సర్ ఏ. సో ఈ విధంగా అయితే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పెద్ద అంకె ఉంది కానీ ఇసు పెట్టకూడదు ఫ్రెండ్స్. ఈ ప్రశ్న చూడండి, కింది వాటిలో భిన్నమైన దాన్ని గుర్తించండి. సో ఇంతకుముందు చెప్పిన దాని మడలే ఉంది, కాకపోతే కొద్దిగా లాజిక్గా ఉంది ఫ్రెండ్స్. చూడండి, 1236, 2346, 4566, 5686. సో చూద్దాం ఫ్రెండ్స్, ఇందులో చివరి అంక అన్ని నాలుగిటికి 6 మాత్రమే వచ్చింది ఫ్రెండ్స్. సో నాలుగు సేమే ఉన్నాయి, కాబట్టి చివరి అంకెను మర్చిపోండి. అలాగే చూడండి, ఫస్ట్ ఆప్షన్లో 1 2 3 సీరియల్గా వచ్చాయి ఫ్రెండ్స్, 1 2 3. అలాగే చూద్దాం సెకండ్ ఆప్షన్లో 2 3 4, ఇందులో కూడా సీరియల్గా వచ్చాయి. అందులో 1 2 3 సీరియల్ వచ్చాయి, 2 3 4 సీరియల్ వచ్చాయి. అలాగే ఇందులో చూద్దాం 4 5 6, ఇందులో కూడా సీరియల్గా వచ్చాయి ఫ్రెండ్స్, 4 5 6. ఇందులో 5 6 8 వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో 5 6 7 రావాలి, కాకపోతే 5 6 8 జంప్ అయింది ఫ్రెండ్స్ నెంబర్. కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఇది భిన్నంగా ఉంది, కాబట్టి ఆన్సర్ వచ్చేసి డి ఫ్రెండ్స్. సో ఆన్సర్ అయితే ఇది. సో లాజికల్ రీజనింగ్గా ఇటువంటి క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ ప్రతి లాజిక్గా ఉంటుంది. ఇది నార్మల్గా చూస్తే ఇంత ఈజీనా అనిపిస్తుంది, కాకపోతే మనకు ఆ టైంలో ఎగ్జామ్ టైంలో ఈ విధంగా ఆలోచించే మైండ్ ఉండాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక కాంపిటేటర్గా ఆలోచిస్తే మాత్రమే మీరు ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. సో రేపటి నుంచి చాప్టర్ వైజ్గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయిన గ్రామ సచివాలయ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, అలాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే ప్రతి గవర్నమెంట్ జాబ్కి ఇటువంటి క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.